రాముడు సీతను ఎందుకు వదిలేశాడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వారు మోసే పల్లకి ఎక్కి శాస్త్రి గారింటికి వచ్చారు వారింట్లో దిగి పరమాచార్య స్వామివారు శాస్త్రిగారితో ఏమీ నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగపెట్టుకుంటున్నావా ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం ఇక నీకు ఇబ్బంది కలగదని షాలువా తీసి కప్పారు పరమాచార్య స్వామివారు షాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టినట్టే ఇంక నీకు బెంగలేదు ఇప్పుడు బయటకు వచ్చినా ఏమీ ఇబ్బంది కలగదు అని అన్నారు ఆ గురు శిష్యుల సంబంధం అటువంటిది పరమాచార్య స్వామివారు కూర్చుని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారు రామకథామృతము అనే గ్రంథం రచించారు దాన్ని స్వామివారు ముందు చదువుదామని శాస్త్రిగారు వెళ్ళారు పరమాచార్య స్వామివారు లోపలికి రమ్మన్నారు శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు పరమాచార్య స్వామివారు పద్యాలు చాలా బాగున్నాయి చదువు చదువు అని అంటున్నారు ఇంతలో స్వామివారి సేవకులు ఒకరు వచ్చి పెరియావా బెంగళూరు నుండి ఒకరు వచ్చారు పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెళతామని అంటున్నారు అని చెప్పాడు స్వామివారు అతనితో కాసేపు ఆగమను అని నువ్వు చదువు అని శాస్త్రి గారిని అన్నారు సేవకుడు మరలా వచ్చి వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకుని వెళ్ళాలట అని చెప్పాడు కానీ స్వామివారు ఏమీ మాట్లాడక శాస్త్రిగారి వైపు తిరిగి చదువు అని అన్నారు సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట మీరు ఒక్కసారి దర్శనమిస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట వారిని పంపమంటారా ఈ విషయాన్నంతా చూసి శాస్త్రిగారు అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది అని లోపల బాధపడుతున్నారు అప్పుడు పరమాచార్య స్వామివారు ఆ సేవకులతో అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా నన్ను దర్శనం చేయాలనుకుంటే తర్వాత రమ్మను లేదా వేచి ఉండమను నాకు ఈ రామాయణమే గొప్పది అని అన్నారు శాస్త్రిగారి తండ్రి గారు రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామివారు శాస్త్రిగారిని ఇలా అడిగారు ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చేయించాడు కదా సీత పునీత అని తెలుసు కదా ఇంత తెలిసినవాడు తెలిసిన తర్వాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేశాడని సీతని పరిత్యజించడం న్యాయమా సరే రాజారాముడు చిన్న అవమా అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు ఎందరో కవులు కూడా అదే చెప్పారు నేను ఎనభై రామాయణాలు అంటే వాల్మీకి రామాయణం కంబ రామాయణం భాస్కర్ రామాయణం హనుమద్ రామాయణం ఆధ్యాత్మ రామాయణం మొల్ల రామాయణం మొదలగునవి చదివాను ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు అని అడిగారు శాస్త్రిగారే ఆ ఘట్టం తీసి ఇలా వివరణ ఇచ్చారు రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు అప్పటి రాముడు రాజకుమారుడు అంతే యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి చెప్పి పట్టాభిషేకం చేసుకున్నాడు ఒకనాడు మంత్రుల్లో ప్రభువుకు నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి శ్రీరామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు ధర్మానికి తప్పులేదు ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగారు ఎందుకు ఉండకూడదు అని అడిగారు రాములవారు అందుకు మంత్రి ప్రభువు భూమిపతి అంటే ఈ భూమికి భర్త మరి ఇప్పుడు భూమాత తనయ్య సీతమ్మ మీకేమవుతుంది మీరు రాజారాముడు అయ్యాక మీరు ఏకపత్నివ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా అని అడిగాడు ఉలిక్కి రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు అని చెప్పారండి మా నాన్నగారు అని అన్నారు ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదు అని ఆ పుస్తకాల సెట్టు ఒకటే అక్కడ పెట్టిపో అన్నారు తమకు నాగరలిపి వచ్చు అరవలిపి వచ్చు మరి తెలుగులిపి పరిచయమేనా అని శాస్త్రిగారు అడిగారు నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను ఒక సెట్టు ఇవ్వు అన్నారు తరువాత కొంతకాలానికి శాస్త్రిగారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు స్వామివారు ఒక గంటసేపు పురాణం చేశారు తరువాత స్వామివారు ఈ కింది పద్యం చదివారు కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకుండ్ల జనెట్టగ మున్మున్న మునింగి కొండచరి బాటం జూరే రేరేడటం చనుమోదించుట బద్మినీపతి నజుస్యస్మేర దృష్టి ప్రస ప్రసార నవోల్లాసిత రీణవై తెలిపిడిన్ రామ జగన్మోహన ఇది శాస్త్రిగారి గారు రాసిన రామకథామృతములో బాలకాండ నవమాశ్వాసములోనిది విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం మహాస్వామివారు పైపద్యం చదివి మీ నాన్నగారు దారిన పోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని గారిని అడిగారు ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా చదవగలిగారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం